అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి జనసేన తరఫున, జన సైనికుల తరఫున, జనసేన నాయకుల తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం సగటు మనిషి బతికేలా పరిస్థితులు ఉండాలి, సామాజిక పరిస్థితులు ఉండాలి. మీ అందరికీ తెలుసు నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాల్లో మనం మాట్లాడేవి నిజ జీవితంలో చేయడానికి చాలా కష్టపడాలి. సినిమాలు ఇదే సీన్ చేసి చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతుంది, చాలా బాగుంది సీన్ అంటాం, కానీ వాస్తవంలో చేయడానికి, వాస్తవంలో ఒక ఒక సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి చాలా కష్టపడం. 2.5 గంటల సినిమాలో సమస్యలకు అన్ని పరిష్కారాలు చూపించచ్చు, కానీ వాస్తవానికి చాలా కష్టాలు పడాలి, కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక నేను ఎందుకు, నాకు ఎంతమంది, నేను ఏ రోజున కూడా రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా నేను ఎందుకు గుర్తింపు నేను కోరుకోలేదంటే, నేను సగటు మనిషికి నిలబడాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నీకు అనగా నీ గొంతు నవ్వాలి, నీ కళ్ళం అవ్వాలి, నీ కడుపు మండితే, నీ కడుపు మంట నా గొంతు రూపంలో బయటకు వచ్చి మీ కడుపు మంటను చల్లార్చాలి అని చెప్పి వచ్చిన వాడిని. అలాగే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సమస్య ఇన్ని, మీరు 5 నెలలు వెయిట్ చేసి 50 మందిని చంపేసిన పదం ఎందుకంటే నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. మనుషుల్ని కత్తులతోనో గొడ్డలతోనో చంపకట్లా, ఒక తప్పుడు పాలసీ విధానంతో కూడా ఆలస్యం చేసి కూడా మనుషులను చంపేయచ్చు. ఈ రోజున ఇంతమందికి వచ్చి మేము భోజనం పెట్టడం, భోజనానికి ఇది ఏదో దిక్కులేకాని కాదు, నాకు ఏడుపు వచ్చి ఏం చేయాలి మీకు అని మేము ఎలాగా ఉన్నామని చెప్పే విధానంలో చెప్పాను తప్ప, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఇంకొకరు ఎవరో కూర్చోబెట్టి ఎక్కడో చోట అన్నం తీసుకుని తినగలరు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీ సమస్యలకి మేము ఉన్నాం అని చెప్పడానికి, ఒక సింబాలిక్గా ఇది చెప్పడానికి మేము చేసాం. నిజంగా మాకు భగవంతుడు ఈ రోజున డొక్కా సీతమ్మ గారి శిబిరాలు పెట్టాలంటే ఒక జనసేన నాయకులే కాకుండా అన్ని చోట్ల ఉన్న నా అభిమానులు, జన సైనికులు, జనసేన నాయకులనే నేను చోట కూడా శిబిరాలు పెట్టారు. ఇది ఇది ఎంత ధైర్యం కలిగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఆత్మస్థైర్యం తీసేసి ఆత్మహత్యలకి పాల్పడేలా విధి విధానాలు ఉంటాయి, జనసేన మడుకున్నాం మీరు ఆత్మహత్యలకి పాల్పడద్దని చెప్పడానికి ఇది మేము ఈ రోజు శిబిరాలు పెట్టింది. మేము మీకున్నాం, మేము మీకు బతికున్నాం, మీకోసం మీ తరఫున పోరాటం చేస్తాం. ఇది అలాగే ఇసుక అనేది గత ప్రభుత్వం చేసిన తప్పులు మీ అందరికీ తెలిసి చాలా బలంగా ఎండగట్టిన వాడిని, కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం, అసలు మొత్తానికి ఇసుకని 5 నెలలుగా మీరు కుళాయికి నీళ్ళల్లో వచ్చే కుళాయిలో నుంచి నీళ్లు కట్టేసినట్టుగా మీరు ఇసుకని అసలు కంప్లీట్ గా ఆపేస్తే ఈ రోజున ఎంతమంది ఈ రోడ్ల మీదకి వచ్చారు? 35 లక్షల మంది. పనులు లేవు, మనకు తెలియదు ఎందుకు మనకు పని దొరకట్లేదు, ఎందుకు మన చేతిలో డబ్బు రావట్లేదు, ఎందుకు అనిపించదంటే ఇది విధి విధానాల వల్ల. 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే వాళ్ళు బాధపడతా ఉన్నా మరి ఏమనాలండి మిమ్మల్ని? నిన్న చెప్పాను నీ 151 మంది ఎమ్మెల్యేలు మీరందరూ కలిపి కట్టుగా కూర్చొని తీర్మానం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.